సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం మహమూషాపూర్ విద్యుత్ ఉపకేంద్రం సమీపంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన బ్యాటరీతో నడిచే ట్రైసైకిల్ నడుపుతున్న వికలాంగులు సంతోషం వ్యక్తం చేశారు. మాండాపూర్ గ్రామానికి చెందిన కావేటి యాదగిరి గత కొన్ని సంవత్సరాల కాలంగా పోలియోతో బాధపడుతూ బ్యాటరీతో నడిచే ట్రైసైకిల్ పొందాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు సహాయ సహకారాలు అందించలేదని కంటతడి పెట్టారు. మరోవైపు ఇందుప్రియల్ గ్రామానికి చెందిన పోతరాజు అనివార్య కారణాలతో అంగవైకల్యం కావడంతో తనకు ట్రైసైకిల్ ఇచ్చి తమ కుటుంబానికి మనోధైర్యం కల్పించిన హరీష్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిలు, మండల పార్టీ అధ్యక్షుడు రణం శ్రీనివాస్ గౌడ్ల గారికి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యాదగిరి వెంకటేష్ లు పాల్గొన్నారు. హరీష్ రావు ఇచ్చిన బండి ఇచ్చినందుకు ధన్యవాదాలు. నాకు ఇప్పుడు సేఫ్ ఉంది. ఊకే నర్సుడు కోడు రావడం చాలా ఇబ్బంది అవుతుండే. బాత్రూమ్ పోయినా దేనికి పోయినా చాలా ఇబ్బంది అవుతుండే. మాంతపురం చెల్లకి నడుచుకుంటూ వద్దుంటే ఇప్పుడు బండి ఇచ్చింది కాబట్టి నెమ్మదిగా పోతున్నా, నెమ్మదిగా వస్తున్నా. ఇప్పుడైతే సేఫే ఉంది. అంత మంది టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎప్పటికైనా నేను రుణపడి ఉంటాను. అరకు కేసీఆర్కు, ప్రభాకర్ రెడ్డికి, అందరికీ రుణపడి ఉంటాను. రణంసేన్ గారికి, హరీష్రావు గారికి, ప్రభాకర్ రెడ్డి సార్ గారికి, హరీష్రావు సార్ గారికి, రణంసార్ సార్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా. బండి ఇచ్చినందుకు నాకు ఇప్పుడు సేఫ్ ఉంది. అన్నిటికైనా దేనికైనా నాకు సేఫ్ ఉంది. కానీ ఒకటి ఏంటంటే నాకు ప్రాబ్లం ఏంటంటే ఏది ఉన్నా మీరు చూసుకోవాలి సార్. ఒక ఎమ్మెల్యే మంత్రి బండి సేకరించింది, వికలాంగులన్నీ బండి సేకరించి ఇప్పించండు. నాకు ఇబ్బంది ఉందని కాబట్టి సేకరిస్తున్నా.